అసలు టీజర్ చూసి ఏంటనుకో అన్నాను, అంత ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతుందా, సేమ్ కచోడియన్ లాగా ఉంది అనేసి అనుకున్నాను. కానీ థియేటర్ కూడా తర లేదు, నిజంగా మనిషి ఎలాగో ఉంటాడు, చేతులు అలాగే ఉన్నాయి, మాన్యువల్గా మనిషి ఎలాగో ఉంటారు అలాగే ఉన్నారు. ఏవైతే చూపించారు వానరులు, అవి మాత్రం అవి రియల్గానే వానరులు, అప్పుల్లో ఆ విధంగా చూపించారు. ప్రభాస్ అనే సినిమా 3 గంటలు ఉంది లేకనోడు అన్నాడు సొల్గాడు, గేటికలు గుర్తియాలండి, 3 గంటలు లేకుందంతే. మనం రామాయణం చూడటానికే సీరియల్లో సరిపోవు, థియేటర్లో 3 గంటలు అన్నాక ఉంటుంది మినిమం, అవన్నీ చూపించాలా. మూవీ బాగుంది బ్రో, ఆదిపురుష్ మూవీ అయితే సూపర్ ఉంది మూవీ. 3D ఎఫెక్ట్ గురించి వెళ్ళాలి, ఎఫెక్ట్స్ గురించి, గ్రాఫిక్స్ గురించి వెళ్ళాలి. మూవీ అయితే 3D చూడండి బ్రో, మూవీ బాణ ఒక్కొక్కరికి వేస్తాడు, ఇట్లా జై శ్రీరామ్ ఇట్లా బాణ వేస్తాడు ఒక్కొక్కరికి. అంటే మొత్తం అంటే రామన్ తగ్గడు మొత్తం కొన్ని అక్కడక్కడ కలితాలు పెట్టాడు మూవీ, పర్లేదు, విజువల్స్ బాగున్నాయి. స్టోరీ కొంచెం అక్కడక్కడ మనకు తెలిసిన స్టోరీలు అనిపిస్తుంది, కానీ కొన్ని అక్కడక్కడ కొంచెం కొత్తగా పెట్టారు, అంటే మనకు తెలియనట్టుగా కొంచెం గ్రాఫిక్స్. దాంట్లో వానర్ సైన్యం అంటే నార్మల్గా ఉండదు, కొంచెం అంత గ్రాఫిక్సే వానర్ సైన్యం. ఓన్లీ ఆంజనేయస్వామి వాళ్ళ సుగ్రీవులు యుద్ధం అని పెడతారు అనుకోలేదు, కానీ ఎక్స్పెక్ట్ చేస్తా పెడతా పెట్టారు, బాగుంది మూవీ, బాగా పర్లేదు, బాగానే ఉంది. అక్కడక్కడ బాగానే 3D ఎఫెక్ట్లో చూస్తే సూపర్, అట్లా మీద మీదకి వచ్చేసినట్టు చూస్తుంటే మంచి గూస్ బంప్స్ వచ్చినాయి ఫైట్.